తరఫున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సిఐడి అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని లూత్రా కోరారు. నంద్యాలలో కోర్టుండగా చంద్రబాబును విజయవాడ ఎందుకు తీసుకువచ్చారో సిఐడి అధికారులు సమాధానం చెప్పాలన్నారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును లూత్రా ప్రస్తావించారు. దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఉదయం 6 గంటలకు చంద్రబాబును సిఐడి కోర్టులో హాజరుపరిచింది. సిబిఐ అధికారులు కోర్టు అనుమతితో 15 నిమిషాలు లోకేష్తో చర్చించిన చంద్రబాబు జడ్జ్ అనుమతితో తన వాదనలు స్వయంగా తానే వినిపించారు. ఆ తరువాత సిఐడి అడ్వకేట్ సుధాకర్ రెడ్డి వాదనలు ప్రారంభించారు. సుధాకర్ రెడ్డి తరువాత చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఛార్జ్షీట్లోని పలు లోపాలని ప్రస్తావించారు. అరెస్ట్ కుట్రపూరితమని లూత్రా బలంగా వాదనలు వినిపించారు. సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదన్నారు సిద్ధార్థ లూత్రా. 409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలన్నారు సిద్ధార్థ లూత్రా. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని నోటీస్ ఇచ్చారు. తిరస్కరణ వాదనలకు న్యాయమూర్తి అవకాశం కల్పించడంతో సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసుల ఫోన్ లొకేషన్స్ రికార్డు పరిశీలించాలని కోర్టుకు కోరారు. దీంతో కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని సిఐడిని న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు ఎందుకు లేదు, చంద్రబాబు పేరును ఇప్పుడెలా చేర్చారని సిఐడి న్యాయవాదుల్ని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంపై కారణాలేంటో చెప్పాలన్నారు న్యాయమూర్తి. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్లోని 409 సెక్షన్ పై వాదనలు కొనసాగాయి. 409 సెక్షన్ పెట్టడం సబబు కాదన్నారు చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూత్రా. 409 పెట్టాలంటే ముందుగా సరైన సాక్ష్యం చూపాలన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, తనపై రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని అన్నారు. శనివారం ఉదయం 5:40 సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు 5:40 రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని లూత్రా తెలిపారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కోర్టుకు తన అభిప్రాయాలను నివేదించారు. ఏపీలో పూర్తిగా కక్ష సాధింపు పాలన కొనసాగిస్తున్నారన్నారు ఆయన. ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జులం ప్రదర్శిస్తున్నారు అని కోర్టుకు తెలిపారు. ఏపీలో ఎక్కడా చట్టబద్దమైన పాలన జరగడం లేదన్నారు. రాష్ట్రంలో పౌర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందన్న చంద్రబాబు.